జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమాలు విశాఖలో ఈ నెల 30 నుండి వచ్చే నెల సెప్టెంబర్ 2 వరకు పండగ వాతావరణంలో పార్టీ శ్రేణులు అభిమానుల నడుమ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు విశాఖ జిల్లా జనసేన అధ్యక్షులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాజేంద్ర నగర్ లో జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా కాలుష్య నివారణ పర్యావరణ పరిరక్షణ కోసం ఈ నెల 30న విశాఖ నగరం అంతటా పార్టీ శ్రేణులతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గం అన్ని వార్డుల్లో పోర్టు కాలుష్య నివారణ పర్యావరణ పరిరక్షణ కోసం 5,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 31న ఆర్కే బీచ్ లో బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నగరంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని బీచ్ శుభ్రత నిర్వహిస్తారని తెలిపారు. మీడియా సమావేశంలో దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివప్రసాద్ రెడ్డి, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంగా ప్రశాంతి, మాజీ కార్పొరేటర్ సూర్యనారాయణ పాల్గొన్నారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా విశాఖపట్నం సిటీకి సంబంధించి 98 వార్డులో కూడా బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాం. బర్త్డే సెలబ్రేషన్ అన్నకంటే కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, బీచ్ క్లీనింగ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 30వ తారీఖున విశాఖపట్నం సిటీ అంతా కూడా ప్లాంటేషన్ చేస్తాం. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో సుమారు 5,000 మొక్కల్ని నాటుతున్నాం. ఆ ప్రాంతం అంతా కూడా కాలుష్యం ఉంటుంది కాబట్టి దానికి అటు అటవీ శాఖ కానీ ముఖ్యంగా పోర్టు వాళ్ళు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీనరీ చేయాలని చైర్మన్ గారికి ఆ టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొత్తం ఉదయాన్నే స్టార్ట్ అయ్యి సౌత్ నియోజకవర్గం అంతా కూడా మొక్కలు ప్రతి వార్డులో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా మొక్కలు నాటుతాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఈ ప్రజలకు ఆయన ఏం చేయాలని కోరుకుంటున్నారో అదే బాటలో జన సైనికులు అందరం కూడా నాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. 31 మార్నింగ్ 7 గంటలకి ఆర్కే బీచ్లో బీచ్ క్లీనింగ్ చేస్తాం, కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత సెప్టెంబర్ 1 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా పార్టీ ఆఫీసులోనే మేమందరం నా ముఖ్య నాయకులు అందరం ఉంటాం. ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు కంటిన్యూగా రన్ అవుతూ ఉంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అలాగే పార్టీలో జాయినింగ్స్ కూడా ఉన్నాయి చాలా. ఆ జాయినింగ్స్ అన్నీ కూడా అదే రోజున ఇక్కడే జాయినింగ్స్ కూడా అన్నీ కూడా పెడతాం. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం కూడా నాయకులు అందరం కూడా ఇదే ఆఫీసులో అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో బ్లడ్ కొరతతో ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ ఇచ్చే విధంగా జన సైనికులు అందరూ కూడా బ్లడ్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా బ్లడ్ కొరత ఉంది విశాఖపట్నంలో. ఆ కొరతను తగ్గించడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఇకపోతే పుట్టినరోజున 2వ తారీఖున 98 వార్డులో కూడా బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి. ఎక్కడ ఇన్ఛార్జీలు అక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాడ వాడలో కూడా ఒక పండుగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి. పేదలకి అండగా ఉండడమే లక్ష్యం, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడమే లక్ష్యం కాబట్టి ఎన్నో సేవా కార్యక్రమాలతో ఒక పండుగ వాతావరణంలో వచ్చే 3 రోజులు ఉంటున్నాయని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే కోరుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని ఎన్నో విధాలుగా ఆయన మనసులో ఉన్న కోరికలన్నింటినీ కూడా ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తుంటే మా వంతు కూడా మేము సహకరిస్తాం. ప్రతి ఒక్క జనసైని కూడా ఆయన కోరికలు కానీ ఆయన ఆశయాల కోసం కష్టపడాలని చెప్పేసి మేమందరం కూడా డిసైడ్ అయ్యాం. కాబట్టి ఇవాళ ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో, అందులో మేము భాగస్వాములమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఊపందుకుంటూ ఉన్నాయి. నిన్నే రివ్యూ మీటింగ్ కూడా అయింది. రానున్న రోజుల్లో విశాఖపట్నంకి సంబంధించి ఫ్లైఓవర్స్ కానీ
రోడ్స్ కానీ, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అలాగే బీచ్ రోడ్ కానీ, ఇవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవ్వబోతున్నాయని చెప్పేసి మీ అందరూ కూడా, రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవ్వబోతున్నాయని చెప్పేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ